టీడీపీ ఆవిర్భించిన 41 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ ఆవిర్భవ సభ ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుపునున్నారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సభ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 20,000 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. ముందుగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ లో స్వర్గీయ ఎన్టీఆర్ రామారావుకు నివాళులు అర్పిస్తారు. అనంతరం సభకు బయలుదేరుతారు. టీడీపీ 41 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. 4 దశాబ్దాలుగా టీడీపీ వెంటూ ఉంటూ అండగా నిలుస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలం. సకల రంగాల అభివృద్ధిని టీడీపీ సంతకం చేరగలిగిందని నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం ఆవిర్భించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ హయాంలో 1983, 1985, 1989, 1994 శాసనసభకు ఎన్నికలు జరగగా 3 సార్లు టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లు 200కి పైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీగా చరిత్రలో నిలిచింది టీడీపీ. 1994 శాసనసభ ఎన్నికలో ఘన విజయం తర్వాత పార్టీలో అంతర్గత పరిణామాలతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1 చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పట్టు సాధించారు. తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలిగా మారారు. కళయోగి లోక్సభ స్పీకర్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపిక వంటి సందర్భాల్లో టీడీపీదే కీలకం. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శాసనసభ ఎన్నికల్లో 180 స్థానాలు గెలుచుకుని చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2004, 2009 మాత్రం టీడీపీకి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. 2014 శాసనసభ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు 3వ సారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కొనసాగుతుంది. మొత్తంగా తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 సంవత్సరాలు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు, మొత్తం 21 సంవత్సరాల అధికారంలో 20 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. నలభై 41 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న టీడీపీ వేడుకలను ఘనంగా చేసుకుంటుంది. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేడర్కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. పేదలకు కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఈ 41 ఏళ్ల సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందన్నారు చంద్రబాబు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వరుసగా 3 ఏళ్ల పాటు గెలుపు రుచి చూడడం మర్చిపోయింది టీడీపీ. అన్ని ఎన్నికల్లో పరాజయాలే. పార్టీకి బ్యాడ్ టైం నడుస్తున్న టైంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో గుడ్ టైం స్టార్ట్ అయింది. ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతం ఎగురవేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.
మొదట మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించింది. ఇక తాజాగా గెలిచే బలం లేని చోట కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. ఇక టీడీపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరనే ధీమాతో ముందుకు సాగుతుంది. మరోవైపు తెలంగాణలో కూడా పాగవేసేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీ పగ్గాలు అప్పజెప్పారు అధినేత చంద్రబాబు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవానికి ముందు జరిగిన ఈ సమావేశంలో మొత్తం 17 అంశాలు చర్చించారు. మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి, ఎన్నికల మేనిఫెస్టో కోసం మూడు కమిటీలు వేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు 40% టికెట్లు యువతకే కేటాయించాలని నిర్ణయించారు. పొత్తులపై మాత్రం చర్చ జరగనట్లు సమాచారం. పొత్తులపై ఎన్నికల టైంలో చర్చిస్తామని అధినేత చంద్రబాబు సూచించారు. ఇక సమావేశంలో అచ్చెన్నాయుడు తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తే 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో రాజకీయంగా చర్చ మొదలైంది.